తొలితరం స్వాతంత్ర సమర యోధుడు, రాయలసీమ పోరాట యోధుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. కడప కేంద్రంగా బ్రిటిష్ పై పోరాటం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలో విడుదలవుతుంది. ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తన 151వ చిత్రంగా ఓ చారిత్రాత్మక కథను ఎంపిక చేసుకోవడంతో ప్రేక్షకుల దృష్టి ఈ చిత్రంపై పడింది. ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు తన తండ్రి హీరోగా రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తుండటంతో మెగా అభిమానులు ఈ సినిమాపై కోటి ఆశలు పెట్టుకున్నారు. సినిమా అప్డేట్స్ కోసం ఆతృతగా ఎదురుచూశారు. ఇటీవల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సైరా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోను చూసిన తర్వాత సైరాపై ప్రేక్షకుల అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఆగస్టు 20న టీజర్ విడుదల చేస్తున్నట్లు మేకింగ్ వీడియోలో ప్రకటించారు. మెగా అభిమానులు టీజర్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉదయం నుంచి రామ్ చరణ్ ఫేస్బుక్ పేజీలోకి వెళ్లి వెతుకుతున్నారు. కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్ పేజ్ చూస్తున్నారు. ఇంకెప్పుడు అంటూ ఆతృతగా వేచి చూస్తున్నారు. మొత్తానికి ఒక ప్రకటన వచ్చింది. సైరా టీజర్ను 2:40 విడుదల చేస్తున్నట్లు కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. చిరంజీవి షార్ప్ లుక్తో కూడిన పోస్టర్ను కూడా వదిలింది.